హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఈ శనగచారు అండి. ఈ వేసవికాలం అయితే ఇలాంటి చార్లు, పప్పు చార్లు, సాంబార్లతో అయితే చక్కగా హాయిగా కడుకెళ్ళిపోతుంది కదండి. వేసవికాలం అనే కాదండి, ఇలా అన్ని రకాల కూరగాయలు, పప్పులు వేసి చేసే ఈ ఫుడ్ మన హెల్త్ పరంగా కూడా పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్ ఫుడ్ అవుతుంది. ఇలా పోపు పెట్టగానే అలా వేడివేడి అన్నంలో ఈ చారు వేసుకుని తింటే ఆ రుచి అమోఘంగా ఉంటుంది. దీని టేస్టీ ముందు ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఫుడ్ కూడా సరిపోదు, అంత బాగుంటుంది. మరి ఇలాంటి చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తయారీ విధానాన్ని చూసేద్దామండి. ముందుగా దీనికోసం ఆనపకాయని మీడియం సైజు ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత 2 టమాటా ముక్కలను వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకుని వాటర్ వేసుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు. ఇది శనగ వాటర్ అండి. ఇంతకుముందు పాలముంజులు వీడియో పెట్టాను కదండి, ఆ పాలముంజులకి ఉపయోగించిన, పూర్ణంకి ఉపయోగించిన శనగపప్పు వాటర్ అండి. ఈ వాటర్తోనే శనగచారు ప్రిపేర్ చేస్తామండి. ఒక పక్క ఇలా వెజిటేబుల్స్ ఉడుకుతున్నాయి కదండి, ఇలా ఉడికిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని వాటర్ వేసుకోవాలి. అప్పుడు అసలు అయితే సాంబార్లాగా ఇన్ని వెజిటేబుల్స్ వేయాల్సిన అవసరం లేదండి. ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అన్ని టమాటాలు వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర వెజిటేబుల్స్ అన్నీ ఉంటే అన్నీ వేసి కూడా చేసుకోవచ్చు, హెల్త్కి కూడా మంచిది కదా. ఇప్పుడు ఇలా ఉడుకుతున్న వెజిటేబుల్స్లో ఇందులో కొద్దిగా పసుపు, కొంచెం కారం, కళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఇందులో ఇంకా వేరే మసాలా పొడులు లేకపోతే సాంబార్ పొడి ఇటువంటివి ఏమీ అవసరం లేదండి. శనగపప్పు ఉడికించగా వచ్చిన వాటర్ కాబట్టి అందులో ఉండే కమ్మతనం వల్ల డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, అదే కమ్మన్ టేస్ట్ చాలా బాగుంటుంది. మరి మసాలాలు, సాంబార్ పళ్ళు వేస్తే మరి సాంబార్ టేస్ట్ వచ్చేస్తుంది కదా. ఇలా వెజిటేబుల్స్ ఉడుకుతుండగా ఈ శనగ వాటర్ వేసేసుకుందామండి. ఇప్పుడు ఇదైతే ఆ పాలముంజులు చేసిన రోజు చేసిన రసమేనండి, మన్నాడుకి అది వాటర్ అది బాగోదు, ఆ రోజే చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఉడికించిన శనగపప్పు ఉంది కదండి, ఆ శనగపప్పును కొద్దిగా మెదిపి ఇలా 1 స్పూన్ వేసుకోవాలి చిక్కిదనం కోసం. ఇలా రసం మరుగుతూ ఉండగా బెండకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా బెండకాయని లాస్ట్లో మాత్రమే వేసుకోండి. బెండకాయలు ముందుగా వేసేస్తే బాగా మెత్తగా ఉడికిపోతాయండి. ఇలా కాకుండా కొద్దిగా వేయించి కూడా వేసుకుంటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా రసం బాగా మరుగుతుండగా మరో పక్క పోపు పెట్టుకుందాము. పోపు కోసం ఒక బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో దంచిపెట్టుకున్న వెల్లుల్లి వేసి కొద్దిగా జీలకర్ర, ధనియాలు కూడా వేసుకుని వేయించుకోవాలి. అవి అలా వేగుతుండగా 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని చిటపటమనేంత వరకు వేయించుకోవాలి. మీరు ఆయిల్కి బదులుగా నెయ్యిని వేసుకుంటే పోపు కమ్మని వాసన వస్తుందండి. పప్పు, పప్పుచారు, రసం ఇలాంటి వేటికైనా సరే నెయ్యితో వేసిన పోపు అయితే చాలా కమ్మటి వాసన వస్తుంది. ఆవాలు, జీలకర్ర ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేయించుకోవాలి. మీరు ఇష్టపడితే ఇందులో కొద్దిగా ఇంగువను కూడా వేసుకోండి. ఇలా పోపును బాగా వేయించుకోవాలి. పోపు ఎంత వేగితే మనం కాసే చారు, పప్పుచారు టేస్ట్ అంత బాగా కుదురుతుంది. ఇలా పోపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పోపులో వేసి వేయించుకోవడం వల్ల కమ్మటి వాసన వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కమ్మగా వాసన వచ్చేంత వరకు, కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలి. ఒకవేళ రసం మీకు ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఇప్పుడు ఇందులోనే కొద్దిగా శనగపిండి కూడా వేసి వేయించుకోండి. ఈ శనగ రసానికి చిక్కని తనం వస్తుందండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ కారాన్ని వేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే కారాన్ని స్కిప్ చేసేయచ్చు. ఇలా కారాన్ని పోపులో చాలామంది యాడ్ చేస్తారండి, పప్పు, పప్పుచారు ఇలాంటివన్నిటిలోని కూడా యాడ్ చేస్తారు. ఇలా కారం పోపులో వేయడం వల్ల మనం చేసే డిష్కి మంచి కలర్ వచ్చి సువాసన కూడా బాగుంటుంది. ఇలా పోపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు మరో పక్క బాగా మరుగుతున్న రసాన్ని తెచ్చి ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఈ రసం వేసేటప్పుడైతే మంచి స్మెల్ వస్తుందండి, ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. రసం అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో కాంబినేషన్గా పిండి వడియాలు వేయించేసుకుందాము. ఈ వడియాలు అయితే ఇంట్లో చేసిన వేయండి, వరిపిండితో చేస్తారు. ఈ వడియాల వీడియో కూడా పెడతానండి, వీటిని తయారు చేసే విధానాన్ని. అంతేనండి, చూసారు కదా శనగచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇది వేడివేడి అన్నంలో వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.